ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీని రద్దు చేయాలని ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అనేకమైన ప్రధాన డిమాండ్లు పెడితే మరి అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మరి చర్చలకు పిలిచి మరి అసలు ఏమేమి పరిష్కరించారో ఇవాళ వాళ్ళకు చెప్పకోకుండా అస్తవ్యస్తంగా ఏది ప్రకటించారు ఏది ప్రకటించలేదు, అసలు పిఆర్సీ ఎంత ఇచ్చారు, అసలు డిఏలు ఎన్ని ఇచ్చారు, అసలు అడగని 62 ఏళ్ళు ఎందుకు ఇచ్చారని ఇవాళ వరకు కూడా వివరణ చెప్పకోకుండా అసలు ఆ నాయకులకే ఇవాళ ఎందుకు వెళ్ళాం, చర్చలకు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉంది. మరి ఈ పరిస్థితిలో మరి ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళకి ఏం జరిగిందో తెలియక చాలా మంది కింద స్థాయి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ వాళ్ళందరికీ కూడా పిఆర్సీ 30% కావాలనేది వాళ్ళందరికీ కూడా ఉంది. ఏదైతే వాళ్ళకి ఫిట్మెంట్ తో పాటు కూడిన 30% శాతం ఇవ్వాలని వాళ్ళ న్యాయమైన కోరికను తీర్చాలని మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కానీ అలాగే సిపిఎం కానీ మిత్రపక్షాలన్నీ కూడా వాళ్ళని కోరుతున్నాయి. అలాగే ఏదైతే సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి ఎలక్షన్ లో హామీ ఇచ్చారో మరి అయిపోయిన తర్వాత మేము అవగాహన రాయిత్యంతో ఇచ్చామన్నప్పుడు అవగాహన లేనప్పుడు మరి పరిపాలన ఎందుకు చేయాలనేది వాళ్ళు తెలుసుకోవాలనే అవసరం ఎంతైనా ఉంది. రేపు పొద్దున రాబోయే రోజుల్లో మరి ఇలాగే ప్రైవేట్ స్కూళ్ళన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో కలుపుతున్నారు. మరి కలిపేసిన తర్వాత వాళ్ళకి సరైన టీచర్లు ఉన్నారో లేదో, స్ట్రెంగ్త్ ఉందో లేదో చూసుకోకుండా మరి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో ఉద్యోగాలు తెలుసు వాళ్ళకి 1వ తారీఖు వచ్చేసరికి జీతాలు వేయకోకుండా వాళ్ళు ఇన్ని ఇబ్బందులు కూర్చోవచ్చు, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం అయిన నిరసన మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి వీళ్ళ తరపున మా పోరాటం చేస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెలుసుకుని ఉద్యోగస్తులు న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. బిఏ సాల్మన్ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ పేరుతో చర్చలకు పిలిచి 23% ఫిట్మెంట్ ఇస్తున్నట్లుగా ప్రకటించడం చాలా దుర్మార్గమైంది. ఇప్పటికే 27% ఐఆర్ పొందుతున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి ఈ 23% ఫిట్మెంట్ వలన పే రివిజన్ కమిషన్ అల్ల పే రివర్షన్ కమిషన్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళ యొక్క జీతం కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి జీతం తగ్గిపోతున్న పరిస్థితి అంటే ప్రభుత్వం ఏంటంటే ఇది డిఏలు ఇస్తూ కవర్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం డిఏలు పెంచినప్పుడల్లా పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం డిఏలు పెంచుతుంది, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏలు పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఈ డిఏల కింద పిఆర్సీకి ముడిపెట్టి జీతాలు పెంచుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పిఆర్సీ కనీసం 30% ప్రకటించాలని చెప్పి, అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి హెచ్ఆర్ఏ స్లాబ్లనే కొనసాగించాలని చెప్పి, మరి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇదే పరిస్థితిలో 3-4 తరగతుల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ పాఠశాలల్ని మరి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోనే మరి మేము 4-7 పేరుతో డెవలప్ చేసామంటున్నాం. డెవలప్ చేసినటువంటి స్కూల్స్లో 3-4 తరగతులు ఉంచకుండా ఉన్నత పాఠశాలలకి తరలించడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉన్నత పాఠశాలలో కూడా మరి 2 మాధ్యమాలు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకే మాధ్యమంగా పరిగణించి ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలని చెప్పి అంటున్నారు. అలాగే ఎయిడెడ్ పోస్టులు కూడా మరి తీసుకొచ్చి మరి ఎయిడెడ్ ఉపాధ్యాయులను అయితే దీంట్లో కలుపుతున్నారు, కానీ ఆ పోస్టులు తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ విద్యార్థులు పెరుగుతున్నారు, ఇప్పటికే 20,000 పోస్టులు భర్తీ చేయవలసిన పరిస్థితి ఉంది. ఇంకా ఎడిషనల్ ఎయిడెడ్ పోస్టులు కూడా కలిపి 30,000 పోస్టులు అవుతాయి, వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయాలని చెప్పి, అలాగే పిఆర్సీ విషయంలో కూడా కనీసం 30% ఫిట్మెంట్ తోటి వెంటనే పిఆర్సీ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 18వ తారీఖున మరి ప్రభుత్వం స్పందించకపోతే 18వ తారీఖున జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాలు